ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. అంచనాలకు మించి ఇంద్రకీలాద్రికి భక్తులు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీతో సీతమ్మ వారి పాదాల దగ్గర తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. గోడల దూకి ఘాట్ రోడ్లోకి ప్రవేశిస్తున్నారు. ఇంద్రకీలాద్రి జనసంద్రంగా మారింది. అంచనాలకు మించి ఇంద్రకీలాద్రికి భక్తులు రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. భక్తుల రద్దీతో సీతమ్మ వారి పాదాల దగ్గర తోపులాట జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో పోలీసులు అదుపు చేయలేకపోతున్నారు. గోడలు దూకి ఘాట్ రోడ్లోకి ప్రవేశిస్తున్నారు. ఇక ఇంద్రకీలాద్రిలో తాజా పరిస్థితిని అప్డేట్ చేయడానికి మా కరస్పాండెంట్ లీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా, ఆఖరి రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తున్నటువంటి దుర్గమ్మను దర్శించుకునేందుకు రాత్రి 2 గంటల నుంచి కూడా భక్తులు క్యూ లైన్ లో వేచి ఉన్నారు. క్యూ లైన్ లో అప్పటి నుంచి కూడా అమ్మవారి దర్శనాన్ని వదలడం అయితే జరిగింది. భక్తులు అంచనాలకు మించి కూడా అమ్మవారి దగ్గరికి రావడం అయితే జరిగింది. గడిచిన 9 రోజులు ఒక ఎత్తు అయితే ఈ రోజు మాత్రం ఒక ఎత్తు అంచనాలకు మించి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇటు కుమ్మరిపాలెం, విద్యాధరపురం, భవానీపురం, గొల్లపడి నుంచి వచ్చేటటువంటి భక్తుల సంఖ్య రద్దీ పెరిగింది. దాంతో ఇటు భవానీపురం వైపు కూడా బార్ గేట్లు పెట్టి భక్తుల్ని కంట్రోల్ చేసే దిశగా కూడా బార్ గేట్లు పెట్టారు. అంటే ఎవరి ప్రతి 10 కిలోమీటర్లకి ప్రతి 10 అడుగులకి ఒక బార్ గేట్ ని పెట్టడం, భక్తుల్ని వాళ్ళని కంట్రోల్ చేసే దిశగా కూడా పెట్టారు. అయినా పెట్టినటువంటి ఏవైతే ఉన్నాయో బార్ గేట్లు తోసుకొని మరి భక్తులు గోడలు దూకి బయటికి రావడం అయితే జరుగుతుంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలి వచ్చేయడంతో ఇటు సీతమ్మ వారి పాదాలు, వినాయకుడి గుడి, ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని హోల్డింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. అంటే భక్తులు కూర్చొని అక్కడ హోల్డింగ్ ప్రాంతాల్లో కూర్చొని కంపార్ట్మెంట్స్ లాగా కట్టారు. ఆ కంపార్ట్మెంట్స్ లో కూర్చొని ఒకవేళ ఘాట్ రోడ్డు కనుక క్లియర్ అవుతున్నా లేకపోతే క్యూ లైన్ క్లియర్ అవుతున్నా కూడా ఆ రోడ్ లో నుంచి వచ్చే దిశగా ఏర్పాటు చేశారు. ఒకసారి రామ్ ప్రసాద్ ఒకసారి క్యూ లైన్ మార్గాల్ని మీకు ఇంద్రకీలాద్రి మారింది. వచ్చేటటువంటి భవానీలతో అయితే మాత్రం అడుగడుగున భవానీలు జయ జయ దుర్గా అన్న నామస్మరణతో ఆ తల్లిని దర్శించుకోవాలి, ఆ తల్లిని చూడాలి అనేసి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున రావడం అయితే జరుగుతుంది. అయితే అమ్మవారిని చూడాలి అనే ఆతృతతో భక్తులు పెద్ద సంఖ్యలో చొచ్చుకొని ఒక్కసారిగా అంటే ఒక్కొక్క కంపార్ట్మెంట్ నుంచి తాడు తీయగానే 1000 మంది 1500 మంది ఒక్కసారిగా గుంపులు గుంపులుగా బయటికి రావడం జరుగుతుంది. కొంతమంది అయితే గోడలు దూకి కూడా అంటే ఒకవేళ లేట్ అవుతుంది అనుకున్న క్రమంలో చాలా మంది భక్తులు అయితే మాత్రం గోడలు దూకి కూడా వచ్చేస్తున్నారు. మీరు చూడొచ్చు మెయిన్ ఎక్కడైతే ఉందో మనం ఎంట్రన్స్ మార్గం దగ్గర ఉన్నాము. ఎంట్రన్స్ దగ్గర కూడా ఓవర్ మొత్తం అంతా కూడా కొంతమంది 500 రూపాయల లైన్ ఏదైతే ఉందో 500, 300, 100 రూపాయలు అన్ని క్యూ లైన్లు కూడా ఇప్పుడు ఫ్రీ లైన్లు చేసేసారు. అయితే 500 రూపాయల నుంచి వచ్చేటటువంటి భక్తుల్ని సైడ్ గేట్ తీసి ఆ గేట్ ద్వారా అనుమతిస్తున్నారు. దాని ద్వారా కూడా వచ్చేటటువంటి భక్తులందరూ కూడా ఇటు మెయిన్ ఏదైతే ఉందో మెయిన్ ఎంట్రన్స్ లోకి వెళ్తున్నారు. దీంతో వచ్చేటటువంటి భక్తుల సంఖ్యను తట్టుకోలేకపోతున్నారు ఆలయ అధికారులు. కంట్రోల్ చేయడం కూడా వాళ్ళకి పెద్ద రిస్క్ గా మారింది. భక్తుల అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉందని వారు మాట్లాడి తెలుసుకున్నాం. అమ్మవారిని దర్శించుకోవడం ఎలా ఉంది భవాని? ఎంతసేపు పట్టింది ఇక్కడికి రావడానికి? ఎక్కడి నుంచి వస్తున్నారు? ఏ ఊరు నుంచి? ఎక్కడి నుంచి వస్తున్నారు భవాని? అయితే చూడొచ్చు భవానీలు అయితే మాత్రం ఇరుముడిని తలన్న పెట్టుకొని అయితే మాత్రం జయ దుర్గా అంటూ కూడా భక్తులందరూ కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఆ తల్లిని పెద్ద సంఖ్యలో వస్తున్నారు, ఆ తల్లిని దర్శించుకునేందుకు క్యూ లైన్ మార్గంలో ఉన్నారు. అయితే వచ్చేటటువంటి భక్తుల సంఖ్య ఊహించిన విధంగా, అంచనాలకు అందని విధంగా, పోలీసులు కూడా ఊహించిన విధంగా భక్తులు తండోపతండాలుగా వస్తున్నారు. కనీసం 3 సెకండ్ల పాటు అమ్మవారి అంతరాలయం, అమ్మవారి దర్శనం రెప్పపాటు కాలం మాత్రం ఉంచుతున్నారు. అంటే 1 నిమిషానికి సుమారుగా 60 మంది వరకు కూడా పంపిస్తున్నారు. అలాగే 5 క్యూ లైన్ లో ఉన్నటువంటి భక్తుల్ని కూడా పంపించే దిశగా కూడా ఆలయ యంత్రాంగం కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. భవానీ